బాగిన వాళ్ళకి నమస్కారం ఎన్నో వీడియోలు తయారు చేశాను ఎన్నో వీడియోలు చెప్పాను ఎన్నో రకరకాల వైద్యాలు చెప్పాను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే చాలామంది అర్థం కాక ఇబ్బందులు పడి ఒక చిన్న మాట మనము ఆడి మగ ఇద్దరం ఉండాలి ఆడి ఉండాలి మగపిల్లలు ఉండాలి ఆడిపిల్లలు ఉండాలి ఈ రెండు అనేది దేవుడిచ్చిన వరం ఈ ఆడిపిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురైతే మగ సంతానం ఒక మగపిల్లుడు మా ఇంట్లో వంశాలు కూడా కావాలి మగపిల్లలు లేడని ఎంతోమందో తిప్పలు పడి ఎంతో ఇబ్బందులు పడి ఎన్నో వైద్యాలు మింగి ఎన్నో రకరకాల మందులు మింగి కాక లాస్ట్ మగపిల్లలు అయితే ఆడపిల్లలు అయితే మగపిల్లలు కాకుండా చాలామంది బాధపడుతుంటారు నేను మగపిల్లల గురించి ఎక్కువ చెప్తలేను ఆడపిల్లల తర్వాతనే మగోళ్ళు ఆడపిల్లలు ఉంటేనే మనం మగోళ్ళం వచ్చేది వాళ్ళు జన్మిస్తేనే మనం బతికేది వాళ్ళ జన్మ సాక్తేనే మనం పెద్దగయ్యేది అందులో అందరి ఆడపిల్లలకి నమస్కారం పెట్టి అక్కలు కానీ అమ్మలు కానీ పెద్దలకి నమస్కారం పెడుతున్నామ్మా ఎందుకంటే ఇంట్లో ఒక మగపిల్లలు ఉండాలని చాలామంది కోరికలు ఉంటాయి అందరు ఆడపిల్లలైతే ఇబ్బంది పడతారు వంశకుడు కావాలి మాకు మా జన్మంతా పెరుగుతుండాల పేరు రావాలనే కోరికలు ఉంటాయి దానికోసం మా ఆదివాసీ వైద్యంలో వైద్యం ఉంది ఎందుకంటే ఆడపిల్ల పెద్ద డేట్ అయిన తర్వాత సన్ డేట్ వచ్చిన తర్వాత కంటిన్యూగా ఒక నలభై ఐదు రోజులు ఒక మంది ఉంటుంది నలభై ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి డేటు నిలబడిన తర్వాత నలభై ఎనిమిది రోజుల నుండి నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒక్క రోజు ఒక మంది ఉంటుంది దీంట్లో ఏమంది అంటే నలభై ఐదు రోజుల వరకు నలభై రోజుల వరకు ఒకటి సాదేవని చెట్టు ఉంటుంది సాదేవ ఇది సాదేవ మూలిక అంటారు దీన్ని దీన్ని ఏర్లు ఇటు ఉంటాయి సాదేవ చెట్టు ఉంటుంది సాదేవ సాదేవ ఏర్లు కూడా ఇట్టు ఉంటాయి సాదేవ చెట్టు ఇది సాదేవ ఈ సాదేవ చెట్టు ఇటు ఈ సాదేవ చెట్టు సమూలం పూలు ఆకులు బెరుడు ఏర్లు సమూలం అంటే ఐదు భాగాలు సమూలంగా తీసుకోవాలి సమూలంగా తీసుకొని నీళ్ళు ఆరబెట్టి సూర్ణం తయారు చేసుకొని ఆ సూర్ణంలో మనం కలకండ కలుపుకొని షుగర్ ఉంటే కలకండ లేకుండా ఉత్తపొడి కలుపుకొని రోజు పొద్దున పూట చెంచా కాడతో ఒక కాడ నలభై ఐదు రోజులు తీసుకోవాలి మందు నలభై ఐదు రోజులు అయిపోయిన తర్వాత గర్భం నిలబడిన తర్వాత దేవుడిచ్చి గర్భం నిలబడిన తర్వాత యాభై నలభై ఎనిమిది రోజులకు ఒక మూడు మూడు రోజుల మంది ఉంటుంది ఏ అది ఏం చెట్టు మంది అంటే రాంబోనం చెట్టు రాంబోనం చెట్టు ఆకులు ఏర్లు కాయలు మూడు రోజులు మూడు పట్లాలు కట్టిస్తాం ఆ మూడు పట్లాలు ఇరవై ఎనిమిది నలభై నలభై ఎనిమిది అయిపోయినాక నలభై తొమ్మిది ఒక రోజు యాభై ఒక రోజు యాభై ఒకటి రోజుకి ఆ మూడు రోజుల మందు పాలు ఆవు పాలు కానీ తర్వాత మావులు మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఆవుపాలు మజ్జిగతోనే తీసుకోవాలి ఆవు పాలు దొరకపోతే మంచినీళ్ళతో తీసుకోవచ్చు ఈ వైద్యం అనేది చక్కగా మీరు ఊగించుకోకుండా పిల్లోడే అవుతాడు ఎందుకంటే మా పెద్దలు ఎన్నో తరతరాలు చేసుకొచ్చే వైద్యం ఆదివాసి గిర్జన వైద్యం ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మంది బాధపడుతున్నారు ముఖ సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారు అందుకోసం ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలు ఉండాలి ఆడపిల్లలు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు అయితే అప్పుడు నా కాడికి వస్తేనే ఆడపిల్లలు ఉండాలంటేనే ఆ వివరంగా తెలుసుకున్నక్కనే ముఖ సంతానం మందిస్తాను లేకుండా మాకు ఫస్టే ముఖ సంతానం కావాలంటే నేను మందు ఇయ్యను మీరు వివరంగా తెలుసుకొని వచ్చిన తర్వాత నేను వివరంగా ఎంక్వైరీ చేసినక్కనే మందిస్తాను ఈ మందుకు అయ్యే ఖర్చు తీసుకుంటాను అయ్యే ఖర్చు ముందు తీసుకుంటాను మీరు సంతానం అయినాక మగపిల్లుడు విట్టినాక ఖుషీగా ఇస్తే చేయి జాపుతాను లేకుండా లే ముందు మటుకు తయారు చేసే ఖర్చు తీసుకొని చక్కగా వంద చేతం కాదు నూరు చేతం కాదు కోటి చేతంగా ఖచ్చితంగా మగపిల్లుడే అవుతాడు అందుకు మీరు ఉన్నలకే ఇస్తాను కానీ మీరు ఫస్ట్ వచ్చి తెలకుండా ఎక్కడో ఏరే ఊర్లుండి నాకు మందు పంపేయండి నేను పంపిస్తాను మందు పంపించండి నేను మీ కూలి పంపిస్తానంటే నేను పంపించాను నా దగ్గరకు వచ్చి తెలుసుకొని ఇవ్వరంగు అనేది మీ అన్ని అన్ని లెక్కలు కరెక్ట్గా ఉంటేనే ఈ మందు ఇవ్వాలని మా పెద్దలు చెప్పారు ఎందుకంటే ముందు ఆడపిల్లలు ఉండాలయ్యా ఆడపిల్లని తల్లిదండ్రుని బాగా చూసేది పేమ అనేది ఉండేది చక్కగా వాళ్ళ తర్వాతనే మనము అంటారు కాదు పిల్లలు ఏముంది జీవులు చేయబెట్టుకొని బయటికి పోయి తిరిగి లంగా వ్యవహారం చేసి లంగాకి తీస్తారు లంగాకి తిరుతారు తిరుగుతారు కోపాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆడిపిల్ల శాంతంగా ఇల్లు బాగా చక్కగా చూసుకొని ఇల్లు శుభ్రపెట్టుకొని పెట్టుకొని అమ్మనాయం చూసుకొని భయంగా బతుకుతుంది ఆడపిల్ల అందుకోసం మగోడు అనేది ఇంటికి వారసు ఉండాలనే దానికోసం ఈ వీడికి తీశాను చక్కగా మీరందరూ ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించండి నా తప్పు ఏమన్నట్టు క్షమించండి ఎందుకంటే నా తప్పు నేను అంటలేను ఉండే నిజం మగ సంతానం కోసం ఈ వీడికి తీస్తున్నాను ఈ పెద్దల మాట అనేది అందరికీ తెలిసాలి అందరికీ ఉపయోగపడాలని చక్కగా ఈ వైద్యం అనేది మీకు వివరంగా చెప్పి సెలవు తీసుకుంటాను ఒక నంబర్ ఉంటుంది కర్నూలు ఒక నంబర్ ఉంటుంది ఈ తెలుసుకొని మీకు ఎంక్వైరీ చేసినాకనే ఈ వైద్యం మీకు అందజేస్తాను నమస్కారం పెట్టి చెల్ తీసుకుంటాను ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ మెయిల్ ద్వారా పంపండి మా ఐడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి